తెలంగాణ రాష్ట్రంలో హిందువులు పండుగలు చేసుకోవాలంటే ప్రభుత్వం పోలీసుల అనుమతి తీసుకుని దేవుని మొక్కే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న నిజమైన హిందువు నిక్కార్సనే హిందువు బట్టలు చింపుకునే హిందువు సమాధానం చెప్పాలి. హిందూ సమాజం ఎంత దీనమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో పండుగలు జరుపుకునే పరిస్థితిలో కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్టార్ట్ చేసిండాలి. చౌరస్తాలు పెడతారా, హైట్ ఎంత పెడతారు, షెడ్ వేస్తారా, పర్మనెంట్ షెడ్డా, టెంపరీ షెడ్డా, గుళ్ళు పెడతారా, గోపురంలో పెడతారా, ఏడ పెడతారు, పర్మిషన్ తీసుకున్నారా, దానికి యాప్ కాలేషన్ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలంటే పోలీస్ అధికారులు వచ్చి విచారణ చేసి వినకుండా పెట్టాలా వద్ద అని వాళ్ళు నిర్ణయిస్తారట. ఇక్కడ మీరేసి మేమేసి పూజలు చేస్తే మీరు ఎవరు చేసుకోకూడదు, మేమే ముక్తం మీరే ముక్తం మరి అదే పర్సనల్ కాదు. నేను డీజీపీ గారు హెచ్చరిస్తున్నా, చెలగాట మాడకండి. హిందువుల పండుగలతో చెలగాట మాడే ప్రయత్నం చేస్తే నీ పర్మిషన్ ఇవ్వడానికి అవసరం లేదు. నీ పర్మిషన్ తీసుకొని పండుగలు చేసే పరిస్థితిలో పండుగలు తీసుకునే పరిస్థితి హిందూ సమాజం లేదు. ఎప్పుడు తీసుకోకండి, పర్మిషన్ అవసరం లేదు. హిందూ సమాజాన్ని నేను ఫీల్ చేస్తున్నాను. లాక్డౌన్ అప్పుడు మేము పండుగలు చేసుకునే హిందువులు ఎవరు కూడా ఇతర మతస్థులు చేసుకున్నప్పుడు ప్రభుత్వం ఏమన్నా ముఖ్యమంత్రి ఏమన్నాడు ఏడున్నాడు మరి చెప్పాలే. వీడియోలు వచ్చినాయి కదా బయటికి, సోషల్ మీడియాలో వైరల్ అయినా కదా వీడియోలు. ఏం చర్యలు తీసుకుంటూ తీసుకోకుండా ఉత్తరంలో ఒక అర్చకుడు కనీసం పోయి వినాయక చవితి కదా పండుగ పోయి దేవుడిని పూజ చేసుకుందాం అని పోతే 20 మంది వచ్చి చెప్పకుండా తెలవకుండా పూజల మీద కేసే, వచ్చిన భక్తుల మీద కేసే. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ అట, 200 లక్షలు తీసుకొని బయట కూడా కోవిడ్ కాదు. అంటే పర్మిషన్ తీసుకొని పండుగ చేసుకుంటే కోవిడ్ రాదా? పర్మిషన్ల పేరుతోని యువకులందరూ కూడా పాపం అక్కడక్కడ ఏదో ఇచ్చిన పైసలతో ఏదో చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటారు. వాళ్ళకి కరెంట్ ఇవ్వడు, కరెంట్ పేరుతోని, ట్రాఫిక్ పేరుతోని, శాంతి భద్రతల పేరుతోని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర డీజీపీ గారిని కొడుతున్నాడు. హిందూ సమాజానికి సహకరించండి, పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే అవకాశం ఇవ్వండి. మా రిక్వెస్ట్ను మీరు వేరే రకంగా పిరిగితనంగానో వేరే రకంగా భావిస్తే నీ పర్మిషన్ తీసుకోకుండా హిందువులు పండుగలు జరుపుకునేద్దాము. తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజానికి ఉందన్న విషయాన్ని రాష్ట్ర డీజీపీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి. ఎక్కడని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో అడ్డుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. సమాజంతో ఉండడం, మేము సహనంతో ఉండడం, ఆ సహనాన్ని పిరికితనంగా భావించవచ్చు.